రంగకుమారా, మీకెల కలుసు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దొంగతనానికి? అరే పోరా, ఈ ఫ్లాట్ లో ఉండే ఎవరి దగ్గర అసలు డబ్బులే లేవు. నాకే 2 నెలల జీతం బాకీ. పక్కన ఎక్కడికన్నా వెళ్ళి ట్రై చేయి, వెళ్ళు. అయ్యో ఊరు, చిన్న దొంగ పెద్ద దొంగను చూసి పారిపోతున్నాడే. నిన్న రాత్రి దొంగొచ్చాడట, నువ్వు నిద్రపోతున్నావట? అది మీకెలా తెలుసు సార్? అది నాకు నిద్ర పట్టక 3 గంటలకి తెల్లవారుజామున అటు ఇటు తిరుగుతున్నాను. చూసారా సార్, నాకు బెడ్ లేదు, ఏసీ లేదు, అయినా నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. కానీ మీకు సొంత ఇల్లు ఉంది, బెడ్ ఉంది, ఏసీ ఉంది, అయినా మీకు నిద్ర పట్టడం లేదు. చూసారా? ఈరోజునండి వాచ్మెన్కి బలం బలహీనత అన్ని. 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు కదా, అదేవిధంగా 5 ఫ్లాట్ల వాచ్మెన్లు ఒకే రకంగా ఉండరు. ఎవరు సార్ మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఫ్లాట్కు వెళ్ళాలి? ఆ ఫ్లాట్లో మనుషులు లేరే, మిమ్మల్ని చూస్తే అనుమానంగా ఉంది. సేల్స్ మ్యానా? ఏ కంపెనీ? ఎవరు సీఈఓ? ఎంత టర్నోవర్ చేస్తున్నారు? ఎంత ప్రాఫిట్? నన్ను ఎందుకు బోర్డు మీటింగ్ పిలవలేదు? నువ్వు మహేష్ ఫ్యానా, పవన్ ఫ్యానా? సార్ 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 కొంచెం ఆగండి సార్. సార్ టీ తాగాలి సార్, కొంచెం గమనించుకోండి సార్. సార్ 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 దీపావళి వస్తుంది సార్, గమనించుకోండి సార్. సార్ పొంగల్ వస్తుంది సార్, కొంచెం గమనించండి. రిపబ్లిక్ డే వస్తుంది సార్, నన్ను గమనించండి సార్. ఐపీఎల్ వస్తుంది సార్, నన్ను గమనించండి సార్. సార్ చరణ్ పిక్చర్ వస్తుంది సార్, రామ్ చరణ్ పిక్చర్, గమనించండి సార్. అబద్ధం చెప్పి డబ్బులు అడిగే పద్ధతి పెట్టుకోకండి, కోపం వస్తుంది. అక్షయ వినాయక, ఈ రోజున ఈ ఫ్లాట్లో ఉండే వాళ్ళందరినీ నువ్వే కాపాడాలి. నేను ఈరోజు మందు కొట్టావా? మన ఫ్లాట్ లో ఉండేవన్నీ సంపు లెక్క సార్, పంపు లెక్కడా? అయితే ఊదు. వాచ్మెన్, వాచ్మెన్, ఈ ఫ్లాట్ కిందకే వాచ్మెన్, నీళ్లు ఓవర్ఫ్లో అవుతుంటే అన్ని పనులు మేమే చేయగలమా? సార్ కాయగూరలు, పళ్ళు, కిరాణా సామాన్లు అన్నీ పొద్దున్నే కొని ఇచ్చేసాను సార్. ఇంకా పాలకు కూడా ఎక్స్ట్రాగా ఆర్డర్ ఇచ్చేసాను సార్. ఏదైనా గొడవలు బంధువులు జరిగాయంటే పాలకు ఇబ్బంది పడకూడదు కదా సార్. ఇంకా కరెంటు బిల్లు కూడా కట్టేశాను, ఎంఐసి బిల్లు కట్టేశాను, ఎల్ఐసి బిల్లు కూడా కట్టేశాను. మీ అమ్మాయి ఫారెన్ వెళ్ళడానికి వీసా కూడా తీసేసుకున్నాను సార్. మంచి సంబంధం చూసి పెట్టాను సార్. ఇంకా పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను సార్. వద్దు సార్, వద్దు. మీరు ఇస్తున్న జీతమే నాకు చక్కగా సరిపోతున్నప్పుడు ఇదంతా వద్దు సార్, వద్దు. ఇలా చూడండి, 8 గంటల పాటు బయటే కూర్చుని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరో లిస్టు రాస్తున్నాను. అటువంటి మంచి పనే నేను చెయ్యగలను. అది వదిలేసి నీళ్లు తీసుకురా, కారుతుడు, ఇలాంటి పనులు చెబితే అవి చేయడం నా వల్ల కాదు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మంచి ఓనర్గా ఉండడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎంత సిన్సియరో తెలుసు కదా, అతనికి సిన్సియారిటి నేర్పింది నేనే, తెలుసుకోండి. ఓ కెమెరామేనా? Where is the watchman, yaar? Absent, ma'am. Hello. Huh? బండిని ఇక్కడ పార్క్ చేయకూడదు. బండి పెట్టేటప్పుడు చూస్తూ ఊరుకొని ఇప్పుడు చెప్తామంటే అప్పుడే చెప్పచ్చుగా. పెట్టిన తర్వాత కదా చెప్పగలం. ఇది ఓనర్ బండి పెట్టుకునే చోటయ్యా. సరే, మీ ఓనర్ ఎప్పుడు వస్తారు? తెలీదు. నేను 5 నిమిషాలు వచ్చేస్తానన్నా. 5 నిమిషాల్లోనే వస్తావని నాకు నమ్మకం ఏంటి? సరే, మీ ఓనర్తో నేను మాట్లాడతాను. మీ ఓనర్ ఎక్కడున్నారు? అమెరికా. గోపాల్ గారు, మీరు అడిగిన గేదె పాలు తీసుకొచ్చా. ఏవయ్యా, నేను పెరుగు తీసుకురమ్మన్నాయా? ఇదే 5 రోజులైతే పెరుగు అవుతుంది సార్. 5 రోజులు అయ్యాక వస్తావా? సరే సార్. ఇవ్వయా, నీ వల్ల మేం పడే పాటలున్నాయి చూడు. దీని తర్వాత కూడా నా దగ్గర పని చేయించుకుంటావా?
నమస్కారం, నా పేరు గోపాల్, సీనియర్ ఆఫీసర్ని ఏజీఎస్ ఆఫీస్లో. హాయ్, నేనే అప్పస్వామి, ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నా. మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్, క్రైమ్స్ నౌలో సీనియర్ రిపోర్టర్ని. నోటి దురద ఎక్కువ, B6. హే, ఐ యామ్ వరుణ్ సిద్ధార్థ్, ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నాను. వర్కింగ్ ఇన్ఫోసిస్, MCA గోల్డ్ మెడలిస్ట్. ఇంకా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని పనికి రాని సుంఠా B4. ఇప్పుడు అర్థమైందా? మీరెవరైనా సరే, ఎంతటి వారైనా సరే, మీ వాచ్మ్యాన్ దృష్టిలో మీరు జస్ట్ డోర్ నంబర్. దేవుడా, ఎలాగైనా ఈరోజు ఈ ఫ్లాట్ లో నా పంట పండాలి. ఆగు, ఎవరు నువ్వు? ఎవరిని చూడాలి? అది ఆయన టాల్ గా, హైట్ గా జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుని. సీటు సుబ్రహ్మణ్యం. ఎంట్రీ వేయ్. మీ లక్కీ నెంబర్ ఎంత? 0. చూస్తేనే తెలుస్తుందిలే. గో. 9840000000. గుడ్ బాయ్. రిజిస్టర్లో రాసే ప్రతి నంబరు నిజమైన నంబర్ అనుకునే ఆ మనసు నిజంగా చాలా గొప్పది. పిలవడానికి మనిషి లేరనుకుంటున్నావరా? అవునరా. ఉన్నాడ్రా. ఎవర్రా? వాచ్మెన్. డ్యూటీ ఓవర్. ఎవరయ్యాది? సెక్రటరీ, సెక్రటరీ, రండి సెక్రటరీ గారు, రండి. కొంచెం ఉన్నాను సార్, ఈ అద్దంలో ఒక్కసారి చూడండి, చేతులు ఎత్తండి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. ఇప్పుడు కడుపు రగిలిపోతుంది. వస్తున్నాను సార్! వాచ్మెన్! వస్తున్నా సార్, వస్తున్నా సార్, వచ్చేస్తున్నాను సార్! ఏంటి భయ్యా? ఉదయం అంతా ఆడి, బెన్స్, BMW కారు. మధ్యాహ్నం వచ్చి నూన్లో 2-4, 40 lakhs కంటే తక్కువ ఖరీదు కార్లే. తర్వాత 6-9 మోటార్ బైక్స్, సైకిల్ టచ్ కూడా చేయను. తర్వాత మీరేం చేస్తారంటే నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేసేయండి. ఓకే? సంవత్సరం అంతా నా చేత పరిగెత్తించి పరిగెత్తించి పనులు చేయిస్తారు కదా, ఈ సంవత్సరం మీరంతా నా వెనకాల పరిగెత్తండి. ఎందుకంటే ఈరోజు ఆయుధ పూజ. అది సరే, ఈ సెక్యూరిటీ జాబ్లో నీకు జీతం ఎంత ఇస్తారు? భోజనం అంతా పెట్టి 5,000 ఇస్తారు. బయట భోజనం నా ఒంటికి సరిపడదయ్యా. 7,500 ఫుడ్ కూపన్ కూడా అడిగాను. ఎక్కువ అడిగితే తీసేస్తారయ్యా? నన్ను తీసేస్తే ఒకరోజు వీళ్ళందరికీ ఏమవుతుందో తెలుసా? మేమంతా కారు కొన్నది తుడవడానికి వాచ్మెన్ ఉన్నాడన్న నమ్మకంతోనే. కానీ నా కారుని నేనే తుడిచేలా చేశాడు ఆ వాచ్మెన్. నా చేతికి చిక్కాడంటే. సార్, మీరేంటి సార్ నా కారు తుడుస్తున్నారు? సెల్ ఫోన్ బిల్ కట్టలేదయ్యా. ఎందుకు సార్? డబ్బులు లేవా? వాచ్మెన్ లేడు. హలో బాస్, ఇక్కడ పార్క్ చేయకూడదు, తీయండి తీయండి. ఆ చెప్పు, ఇంకేంటి? ఏంటి వెళ్ళిపోతున్నారు? హలో, వాచ్మెన్ పిలవమంటారా? వాచ్మెన్! హే వాచ్మెన్, ఆఫీస్కి టైం అవుతుంది, మోటార్ లేదేంటి? వాచ్మెనే లేడు కదా, ఇప్పుడు నేనే మోటార్ ఇయ్యాలి. వాచ్మెన్, వాచ్మెన్, సెక్యూరిటీ! ఇలా సెక్యూరిటీ అని మర్యాదగా పిలవచ్చు కదా? నేను జాబ్ రిజైన్ చేసేసాను. సెక్యూరిటీ జాబ్ ఎందుకు మానేశారన్నా? నా జాబ్కి సెక్యూరిటీ లేదయ్యా. చెప్పాను కదా, నువ్వే కదా డైరెక్టర్. నిన్ను ఒకటి అడగనా, మీ అందరి ఇళ్లకి నేను సెక్యూరిటీగా ఉంటున్నానే. అవును. ఏదో ఒక రోజు మీరందరూ నా ఇల్లు ఎక్కడుందని అడిగారా? ఈ ఫ్లాట్ లో ఉండే పిల్లలందరినీ కూడా గేటు మూసి నేను కాపాడుతున్నానే.
అదే విధంగా మీరు నా పిల్లలు ఎక్కడా అని ఒక్కసారైనా అడిగారా? ఏ సెక్యూరిటీ జాబును వదిలేయడం లేదు. వానన్నే వదిలేస్తున్నాడు, వానన్నే వదిలేస్తున్నాడు, వానన్నే వదిలేస్తున్నాడు. ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? రొనాల్డ్ ట్రంప్ అని ఒకడు ఉన్నాడు, వాడే అమెరికాలో గెలుస్తాడు. ఏమయ్యా మన ఊర్లో ఎవరు వస్తారయ్యా? ఎవరు వస్తారో లేదో, కానీ అమౌంట్ మాత్రం వస్తుంది. పువ్వుల స్వీట్స్ను చాలా రొమాంటిక్ గా వచ్చినట్టున్నారు. మణిరత్నం లాగా అవునని చెప్పకుండా త్రివిక్రమ్ లాగా ఎక్స్ట్రాగా మాట్లాడడం. చాచా ఆఫీసులో సరస్వతి పూజే, అందుకే వెళ్ళండి. పట్టుకి బెల్ల పరమాణం కూడా పెడతారు, తినేసి అక్కడ పడుకోండి.